శ్రీకాకుళం జిల్లా పలాస కాశీపుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ముగిలిపాడు దత్తాత్రేయ ఆశ్రయం వద్ద 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్డుకు మంత్రివర్యులు డాక్టర్ సిద్రి అప్పలరాజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు దత్తాత్రేయ ఆశ్రమం నుండి కేటీ రోడ్డును కలుపుతూ అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోడ్డు అని అన్నారు. ఈ రోడ్డును ఆనుకొని ఎన్నో పరిశ్రమలు వందలాది మంది కార్మికులు నిత్యం ఈ రోడ్డుపైన ప్రయాణం సాగిస్తూ ఉంటారని ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ రోడ్డు రకరకాల కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురైందని గత 2 సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, వైస్ చైర్మన్ బోర కృష్ణారావు, మీసాల సురేష్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ పివి సతీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, పాలన శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి ఈ సందర్భం దత్తాత్రేయ ఆశ్రమం నుంచి కేటీ రోడ్ను కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ రోడ్డు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. మరి అలాగనే ఈ రోడ్డును అనుకొని అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. వందలాది మంది కార్మికులు నిత్యం ఈ రోడ్డు పైన ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి రోడ్డు రకరకాల కారణాల వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. మరి అలాగనే ఈ రోడ్డు గతంలో ఒక 1 or 2 ఇయర్స్ బిఫోర్ ఇది పూర్తి కావలసినటువంటి రోడ్డు, కానీ ఈ నేల ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్నామో ఈ నేల, ఈ శాండ్ టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇబ్బంది వచ్చి అనేక మార్లు ఫైల్ రిజెక్ట్ కాబడింది. మరి వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకొని ముందుగానే కొంత గ్రావెల్ ఫిల్లింగ్ చేసి దీన్ని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని, ఏదైతే ఇంతకుముందు మనం అప్పయ్యదొరగారి మార్గం పూర్తిగా పాడైపోయినటువంటి దాన్ని ఇప్పుడు ఒక మంచి కమర్షియల్ రోడ్డుగా మార్చుకోగలిగాము. మరి అలాగనే ఈ